ఉప్పల్ టీఎక్స్ హాస్పిటల్లో డెడ్ బాడీలను ఇవ్వడం లేదంటూ బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో మోసం చేస్తూ చికిత్స సరిగా చేయకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడమే కాకుండా మృతదేహాలను ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పేషెంట్ల బంధువులను బౌన్సర్లతో బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తూ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు బాధితులు. చికిత్సకు వచ్చినటువంటి ముగ్గురు చనిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మూడు వేర్వేరు కుటుంబాలు టీఎక్స్ఎన్ హాస్పిటల్ ముందు బైఠాయించారు. మీ మనిషిని తీసుకొని వెళ్ళిపోండి, మేమైతే రిటర్న్ ఒక రూపాయి ఇచ్చేది లేదు, ఏం మాట్లాడుతున్నాము, మీరు డబ్బులు ఎందుకు ఇస్తాము అంటున్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా అదే అడుగుతున్నాము, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు డబ్బు వాళ్ళకి అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఇక్కడ నుంచి వాళ్ళు అంబులెన్స్ లో పేషెంట్ తీసుకెళ్ళలేని పరిస్థితి వాళ్ళది. అది వెంటిలేషన్ పైన ఉన్నారు, చెప్పట్లేదు వెంటిలేషన్ అంటున్నారు, తీస్తే అయిపోతుంది అంతే కదా, ఉంటది మంచిగా ఉంటది, ఐదు రోజులు మూడు రోజులు ఎత్తారు ఎత్తగడం కానీ. వాళ్ళు 280,000 చెప్పినారు ప్యాకేజ్, మన వాళ్ళు 2,05,480 రూపాయలు కట్టినారు, మిగిలిన డబ్బు కడితే ఇస్తామని ఇప్పటిదాకా అన్నారు. ఇప్పుడేమో తీసుకొని వెళ్ళిపోండి అంటే తీసుకొని ఎందుకు వెళ్ళిపోతాము, 50,000 ఇవ్వండి వాళ్ళకి, తీసుకొని పోతాం, వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు మీ ప్యాకేజ్ మన ఒక్కసారి ప్యాకేజ్ మొత్తం లాగేసుకుంటారు, మా ట్రీట్మెంట్ సరిగా కాకుండా పంపించేస్తే డబ్బులు వెళ్ళిపోవాలా మేము? బౌన్సర్స్ ఉండేది నాకు అర్థం కాదు, బౌన్సర్ పెట్టినారు ఇక్కడ బౌన్సర్లని ఎట్లా